తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అక్క మీ పేరు? నాగమణి. ఏం చేస్తుంటారు అక్క? తెలుగు మిషన్ ఆడతాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యాపారం? చాలా సంవత్సరాలు చేస్తాం. రోజుకి ఎంత వస్తుంది అక్క? మాకు 2,000-3,000. ఎవరు ఉంటారు అక్క మీ ఇంట్లో? మా పిల్లలు ఇద్దరు, పిల్లలు మా ఆయన, నేను. మీ ఆయన గారు ఏం చేస్తుంటారు? మా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. అన్నిటిగా అనుకూలంగా ఉంటారు. ఏదైనా సాయం చేస్తా ఉంటారు. అందుకు ఎవరైనా సాయం అడిగితే చేస్తారా? చేస్తారు. అంటే ఎవరైనా పేదలు వచ్చినాక పలానా సాయం కావాలంటే చేస్తారు. చేస్తాడు. అన్నిట్లుగా ఆయనే సాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనే వస్తాడు. పట్టించుకోడు, జనాలు పట్టించుకోడు, అసలు ఖాతరు చేయడు, ఎక్కడో బయట ఉంటాడు అంటున్నారు అందరూ. లేదు, ఊళ్ళో నుండి ఎక్కడుండో పట్టించుకుంటాడు. ఆయన అవసరం అంటే పట్టించుకుంటాడు. తిరుగుతుంటాడా, వస్తుంటాడా గన్నవరం? తిరుగుతూ ఉంటాడు. మరి ఈసారి ఆయన ఓడిపోతాడు, కష్టం గెలవడం అంటున్నారు. ఓడిపోడు, గెలుస్తాడు. యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తాడు. ఇక్కడ వంశీ ఓడిపోతాడు అంటున్నారు. లేదు, వంశీ గెలుస్తాడు. వంశీ వైపు ఉన్నారా ప్రజలు? ఉన్నారు. పైన ఎవరు అవుతారు? సీఎం జగన్ అవుతాడా, చంద్రబాబు అవుతాడా? చెప్పలేము. మాత్రం వంశీనా? వంశీ అవుతాడు. నమ్మకంగా చెప్తున్నారు. ఆదుకుంటాడు కాబట్టి, అవసరం అనుకుంటే ఆదుకుంటాడు. మంచిగా సాయం చేశాడు ఆయన? వచ్చిన ముందే చేశాడు. ఎందుకు చేయాల? నేను వాళ్ళకి చోట్ల ఇప్పించారు, ఆయన చేశారు కాబట్టి ఆయన వస్తాడు.